గోరెంట్ల మండల పరిధిలోని రెడ్డి చెరువు కటవ దగ్గర వద్ద గల తుఫానుతో దెబ్బతిన్న వరి పంటను, అదే విధంగా బూదిరి దగ్గర చిత్రావతి డ్యామేజ్ అయిన వంతెనను మంత్రి శంకర్ నారాయణ హిందూపురం ఎంపీ గోరెంట్ల మాధవ్లు పరిశీలించారు. ఈ సందర్భంగా హిందూపురం ఎంపీ గోరెంట్ల మాధవ్ మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలతో జిల్లాలో ప్రత్యేకించి ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. ఈ విపత్కర పరిస్థితులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రజలను ఆదుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరదల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారికి 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించడం జరిగిందని అన్నారు. జిల్లాలలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలను గుర్తించి వారందరికీ కూడా నిత్యావసర వస్తువులను కూడా అందించడం జరిగిందని అన్నారు. పంటలు, పశువులు నష్టం తదితరాలను గుర్తించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని అన్నారు. వరదల వల్ల నష్టపోయిన వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఈ తుఫాన్ రావటంతో ఆల్మోస్ట్ ఆల్ అనంతపురం జిల్లా అంతా కూడా ఎఫెక్ట్ అయింది. ఇందులో ప్రధానంగా రైతులు బాగా నష్టపోయినారని చెప్పవచ్చు. ఈ నష్టాన్ని పూరించడానికి కేంద్ర రాష్ట్ర రెండు ప్రభుత్వాలు కూడా కలిసి ఈ నష్టాన్ని పూరిస్తాయని నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఎప్పుడూ మన జిల్లాలో ఇంతటి వర్షపాతం నమోదు కాలేదు. ఈసారి చాలా గణనీయమైన స్థాయిలో వర్షపాతం నమోదై చాలా మటుకు చేతికొచ్చిన పైరలు నోటికి అందకుండా పాడుకోవటం జరిగింది. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఏదైతే ప్రాణహాని జరిగిందో, నీళ్ళలో కొట్టుపై ప్రాణహాని జరిగిందో వారికి కాంపెన్సేట్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ పొలాలు ఎవరైతే దెబ్బతిన్నాయో ఆ పొలాలను కూడా అంతా అధ్యయనం చేస్తున్నారు ఆఫీసర్స్. వాటి నివేదికను ఇమ్మీడియట్గా ప్రభుత్వానికి పంపించి పంట నష్టపోయిన వారికి కూడా పంట నష్టపరిహారాన్ని కూడా చెల్లించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇది రైతు పక్షపాత ప్రభుత్వం. ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా రైతును ప్రొటెక్ట్ చేస్తుందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి నష్టపరిహారం కూడా చెల్లించడం జరిగింది. అదే మాదిరి ఎవరైతే ఈ ఖరీఫ్ సీజన్లో వేసిన పంటలు ఏవైతే ఉన్నాయో, వరి పంట కానీ వేసినా కానీ, ఈ పంటలు నష్టపోయిన రైతాంగానికి వచ్చే రంగులోగా కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి పంట నష్టపరిహారం చెల్లిస్తాం. మరి ఈ పూర్తి నివేదికలు అందగానే వీటన్నింటిని కూడా మరి అంచనాలు వేసి మదింపు వేయడానికి వీలయ్యే అవకాశం ఉంది కాబట్టి వాటన్నింటిని కూడా తీసుకుంటాం. అలాగే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి, అలాగే ప్రధాని మోడీ గారికి కూడా లేఖలు రాయడం జరిగింది. వెంటనే సెంట్రల్ టీం పంపించి, కేంద్ర బృందాన్ని పంపించి ఈ కరువు ఏదైతే తుఫాన్ ఎఫెక్ట్ ద్వారా నష్టపోయిన రైతాంగం ఎవరైతే ఉన్నారో ఈ నష్టపరిహారం అంచనా వేయడానికి వెంటనే బృందాన్ని సెంట్రల్ టీం పంపాలని కూడా అభ్యర్థిస్తూ, తక్షణంగా 1,000,000 రూపాయలు ఈ ప్రాంతంలో అనంతపురం, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప, మరి అలాగే నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో నష్టపోయిన రైతాంగానికి వెంటనే తక్షణంగా 1,000,000 రూపాయలు కూడా పరిహారంగా ఇవ్వాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. మరి ఈ సెంట్రల్ టీము వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో వారికి నివేదికలు కూడా అందజేయబడతాయి. పూర్తి స్థాయిలో ఎవరైతే రైతాంగం కానీ మరి ఎవరైతే రైతు సోదరులు నష్టపోయి ఉన్నారో, ఈ పట్టణంతా కూడా నష్టపరిహారం తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో నడుస్తున్న ఈ ప్రభుత్వం వారికి అందజేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా